Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్మయ్యా మాకు టైం వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఫుల్ హ్యాపీ. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం రాష్ట్రంలో కోట్లాది మంది పై ప్రభావం చూపుతోంది. ఇందులో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల నుంచి మొదలుపెట్టి రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల వరకు అందరూ ఇందులో ఉన్నారు. అయితే వీరిలో లబ్ధిదారులు ఈ నిర్ణయంపై సంతోషంగా ఉంటున్నారు, కానీ ప్రజాప్రతినిధులు మాత్రం గుర్రుగా ఉంటున్నారు. దీంతో ఈ అసంతృప్తిని గమనించిన జగన్ ఎన్నికల వేళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ గత ప్రభుత్వాలకు భిన్నంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వాటి ప్రయోజనం అంతిమ లబ్ధిదారులకు మాత్రం పూర్తి స్థాయిలో అందకపోవడానికి కారణమైన అందరినీ ఫిల్టర్ చేసేశారు. ప్రజాప్రతినిధులతో ఎలాంటి సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను క్యాంప్ ఆఫీసులోనే కూర్చుని ఒక్క బటన్ క్లిక్తో లబ్ధిదారులకు అందేలా చేశారు. దీంతో ప్రజాప్రతినిధులకు పెద్దగా పని లేకుండా పోయింది. లబ్ధిదారుల్లో మాత్రం సంతోషం వెల్లివిరుస్తోంది. వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీసులో కూర్చుని సింపుల్గా బటన్ నొక్కి వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి గంటల వ్యవధిలోనే పంపేస్తుండడంతో వాటిని అందుకుంటున్న వారు సంతోషంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వాల హయాంలో ప్రజాప్రతినిధుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగిన సరే అందుతాయో లేవో తెలియని పథకాల డబ్బులు ఈ 3.5 ఏళ్లుగా ఎలాంటి శ్రమ లేకుండానే, ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే తమ ఖాతాల్లోకి వచ్చి పడుతున్నాయి. దీంతో లబ్ధిదారులు కేవలం తమ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటే సరిపోతోంది. దీనిపై లబ్ధిదారుల్లో సంతృప్తి కనిపిస్తోంది. ఇలా సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులో కూర్చుని నేరుగా బటన్లో నొక్కి సంక్షేమ పథకాల మొత్తాలని లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపేస్తూ ఉంటే ఇక వైసీపీ ఎమ్మెల్యేల వద్దకు వచ్చేవారే కరువయ్యారు. సంక్షేమ పథకాలు కావాలంటే స్థానిక వాలంటీర్లను, సచివాలయాల్లో కార్యదర్శులను కలుస్తున్నారు. ఓసారి దరఖాస్తు చేసుకున్నాక నేరుగా డబ్బులు ఖాతాల్లోనే పడిపోతున్నాయి. దీంతో ఎమ్మెల్యేలకు గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా పరపతి పడిపోయినట్లు భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో తాము ఓటెలా అడగాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. అయినా జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఈ విషయం ఏదో విధంగా జగన్ వద్దకు చేరింది. వైసీపీ ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తిపై అప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్న జగన్ తన బటన్ క్లిక్స్కు సంబంధించి నెలకొన్న అసంతృప్తిని ఎట్టకేలకు గుర్తించారు. ఇప్పటివరకు తాను చెప్పిందే జరగాలని అనుకున్న జగన్ ఈసారి మాత్రం కాస్త తగ్గి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఇకపై వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా కాస్త అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్నే తాజాగా జరిగిన గడప గడపకు ప్రభుత్వం సమీక్షలో వారికి చెప్పేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు దీన్నో ఊరటగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీసులో కూర్చుని అన్ని బటన్స్ తానే నొక్కుతున్న సీఎం జగన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇకపై సంక్షేమ పథకాల మైలేజ్ను వైసీపీ ఎమ్మెల్యేలకు పంచాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలో తన పుట్టినరోజున జరిగే బైజూస్ ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థులకు ఈసారి ఎమ్మెల్యేలు బైజూస్ కంటెంట్ నింపిన ట్యూబ్ అందజేయబోతున్నారు. అలాగే రైతు భరోసా బటన్ను తాను క్లిక్ చేసినా గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు డమ్మీ చెక్కులు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గడప గడపకు పేరుతో జనాల్లో తిప్పడమే కాదు, తమకు మైలేజ్ వచ్చేలా జగన్ తీసుకున్న నిర్ణయాలపై ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.